బిగ్ బాస్ సెవెన్ సీజన్ అంతా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరోస్ హీరోయిన్స్తో సందడిగా సాగుతుంది అలాగే ఉల్తా ఉల్తా కాన్సెప్ట్ తో అయితే ల పరంగా బాగానే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు బిగ్ బాస్ ఇక ఈ రోజు ఎపిసోడ్ అయితే నిజంగా ఫుల్ ఫన్నీగా ఉంది అయితే ఇందులో ఓంకార్ టీం అయితే మాన్షన్ అనే హర్రర్ వెబ్ సిరీస్లో భాగంగా వచ్చారు ఇంకా ఓంకార్ గారు అయితే వచ్చిన గెస్ట్స్ అందరిలాగే పల్లవి ప్రశాంత్ ని తెగపోగడేశారు నేను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు కంటెస్టెంట్ ఎవరు ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం అని గూగుల్ చేస్తే అందులో రైతుబిడ్డ అని పదే పదే వస్తుంది రైతుబిడ్డ అంటే ఎవరు అని చూస్తే అస్సలు అతని క్రేజ్ మామూలుగా లేదు ఇక వెంటనే రైతు బిడ్డని కలవాలి అని వచ్చేశాను అని ఓంకార్ గారు అయితే చెప్పాడు దీనితో మన రైతు బిడ్డ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇక ఆ నేపథ్యంలో అవికా గౌర్ వరలక్ష్మి కుమార్ ఓంకార్ అండ్ నందు అయితే వచ్చారు ఇంకా వచ్చిన వాళ్లు అందరూ కూడా హౌస్లో ఉన్న అందరితో బాగా కలిసిపోయి వాళ్లతో చాలా బాగా ఎంజాయ్ చేశారు అయితే ఓంకార్ మాత్రం పల్లవి ప్రశాంత్ మీద కాస్త ఎక్కువ ఫోకస్ అయితే చేశారు ఎందుకంటే ఆల్రెడీ తను వచ్చి ఫస్ట్ రైతుబిడ్డ ఎండ్ అతనికి బిగ్ బాస్తో వచ్చిన క్రేజ్ ని ముందే చూసి వచ్చాడు కాబట్టి మన రైతుబిడ్డతో కొద్దిగా మాట్లాడితే తన వెబ్ ప్రమోషన్ కి యూస్ అవుతుంది అనుకున్నాడేమో ఏది ఏమైనా కాని ఇటు బుల్లితెరకి అటు వెండి ఫేమస్ స్థాయిన మన ఓంకార్ లాంటి వ్యక్తి ప్రశాంత్ ని పొగడటం అంటే మామూలు విషయం కాదు అంతేకాకుండా యాక్టర్ అందుకూడా పల్లవి ప్రశాంత్ గురించి చాలా పొగిడాడు అయితే సీజన్ సెవెన్ లో ఉన్న క్వాలిటీ అయితే ఒక నీకే ఉంది అంటూ పల్లవి ప్రశాంత్ ని అంటూనే నీకు అవసరం అయితే రాజుగారి గది ఫోన్లో అవకాశం ఇస్తా అని చెప్పగానే ప్రశాంత్ అయితే తెగ హ్యాపీగా ఫీల్ అయ్యాడు